వివిధ అంశాలపై విధి విధానాలని దిశా నిర్దేశాన్ని చేయడం జరిగింది పలు అంశాలపైన ఆయన సుదీర్ఘమైనటువంటి దిశా నిర్దేశం చేయడం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి బకాయిలు 1569 క్రోర్స్ ఆ బకాయిల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టే విషయంలో రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ అంచనా ప్రాజెక్ట్ అంచనా వ్యయం 55656 కోట్లు ఏదైతే రివిజన్ కమిటీ గతంలో నిర్ణయించిందో ఆ దాన్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదించేటట్లుగా పార్లమెంట్ సభ్యులు అక్కడ పార్లమెంట్ లో ప్రస్తావించడం జరుగుతుంది ఈ విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్యాకేజీ పేరుతో స్పెషల్ ప్యాకేజీ పేరుతో ఒప్పుకోలు చేసినటువంటి కారణంగా ఈ యొక్క రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం కొంత డిలే చేయడం జరిగింది దీనికి చంద్రబాబు నాయుడే పూర్తి కారకుడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇది ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ప్రస్తావిస్తారు మొత్తం 16 మెడికల్ కాలేజీల్ని ఎస్టాబ్లిష్ చేయాలనని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దాంట్లో ఇప్పటికి 3 కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దాంట్లో మా పార్లమెంట్ సభ్యుల కృషితో ఇప్పుడు 3 కాలేజీలకు ఫండింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఇస్తుంది మిగతా 13 కాలేజీల విషయంలో కూడా మా పార్లమెంట్ సభ్యులు కృషి చేసి ఒక్కొక్క మిగతా మెడికల్ కాలేజీలన్నిటిని కూడా తీసుకురావడం జరుగుతుంది ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో రాష్ట్రానికి రావాల్సినటువంటి 4282 కోట్ల రూపాయల బకాయిలు కేంద్రం నుంచి ఇవ్వాల్సిందిగా పార్లమెంట్ లో ప్రస్తావించడం జరుగుతుంది ఇక 14, 15 ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రావాల్సినటువంటి 1842 కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయబోతున్నాం ఇక నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్నటువంటి పునరుద్ధరణటువంటి పనులు ఏదైతే తాత్కాలికంగా చర్యలు చేపట్టారో దాని కింద ఎన్డీఆర్ఎఫ్ పథకం కింద 2255 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సి ఉంది ఈ విషయం కూడా పార్లమెంట్ లో ప్రస్తావించడం జరుగుతుంది ఇక కొన్ని ప్రాజెక్టులు ముఖ్యంగా కుడిగి వల్లూరు థర్మల్ ప్రాజెక్టుల విషయంగా దానిలో అత్యధికమైనటువంటి టారిఫ్ తో గత ప్రభుత్వంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎంటర్ కావడం జరిగింది ఇంచుమించుగా 6 రూపాయల కన్నా అధికం ఒకటి 9 రూపాయల కన్నా అధికం ఒకటి ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని సరెండర్ చేసేటటువంటి విషయంలో సరెండర్ చేయడం ద్వారా ఇంచుమించుగా 800 కోట్ల రూపాయలు ఆదా అయిందనని సీఎం గారు ఎంపీలందరికీ తెలియజేయడం జరిగింది ఇలా అలాగే ఈ 800 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క 2 ప్రాజెక్టులు ఎంఓయూలు క్యాన్సిల్ చేసిన దానివల్ల 350 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆదా కావడం జరుగుతుంది అంతవరకు ఈ యొక్క డిస్కామ్స్ ఏదైతే ఉన్నాయో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్స్ అంత మేరకు ఆదా జరగడం జరుగుతుంది ఇక ఈ విషయంగా మరింత యావరేజ్ టారిఫ్ని మరింత తగ్గించేందుకు త్వరలో 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి టెండర్లు కూడా ప్రభుత్వం పిలుస్తుంది అన్నటువంటి విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేశారు దీనికి సంబంధించి ఏదైతే అనుమతులు అటువంటివి కావాలనో వాటిని మా ఎంపీలందరూ కూడా పర్సూ చేయడం జరుగుతుంది ఇక దిశ బిల్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించిందో దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ అన్ని చేసి మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది దాని విషయంగా కన్సర్న్డ్ మినిస్ట్రీతో మా యొక్క పార్లమెంట్ సభ్యులు దాన్ని పర్సూ చేయడం జరుగుతుంది హైకోర్టుని కర్నూలుకి తరలించేటటువంటి విషయంలో ఫ్రెష్గా రీనోటిఫికేషన్ జారీ చేయాలనని
కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో సీఎం గారు కోరారు దాన్ని తిరిగి పార్లమెంట్ లో ప్రస్తావించాలని సీఎం గారు ఆదేశించడం జరిగింది ఉపాధి పథకం కింద రావాల్సినటువంటి బకాయిలు 3707 కోట్ల రూపాయలు బకాయిలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది ఈ విషయాన్ని కూడా పార్లమెంట్ లో ప్రస్తావించి ప్రభుత్వానికి రికవరీని చేయాలన్నటువంటిది ఉద్దేశం మా పార్లమెంట్ సభ్యులు ఈ విషయంలో మన్రేగా విషయంలో పనులు అంటే ఎన్ని రోజులు పని దినాల్ని సంపూర్ణంగా పూర్తిగా వినియోగించుకునేటటువంటి విషయంలో విజయాన్ని సాధించారు ఈ యొక్క లేబర్ కాంపోనెంట్ పని దినాల్ని అదే విధంగా 100 నుంచి 150 రూపాయలు 150 రోజులకు పెంచాలంటూ గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది అది కూడా ఫాలో అప్ చేయడం జరుగుతుంది ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో సారూర్లో పెట్టాలనని రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సినటువంటి 18830 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటును కూడా కేంద్రం నుంచి ఏదైతే రావాల్సిందో అది కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి పార్లమెంట్ ద్వారా మా ఎంపీలందరూ కూడా తీసుకొస్తారు కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నటువంటి బిల్లులు రాబోయేటటువంటి సమావేశాల్లో ఇంచుమించుగా 11 బిల్లుల్ని ప్రవేశపెడతారన్నటువంటి సమాచారం ఉంది ఆ 11 బిల్లులపైన ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరించాలన్నటువంటి విషయంలో దిశానిర్దేశం చేయడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయ బిల్లులు వ్యవసాయ చట్టాలపై గతంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాల విషయంలో దిశానిర్దేశం చేశారు ప్రతిదానికి కూడా ఖచ్చితంగా రైతుకు కనీస మద్దతు ధర ఇవ్వాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి అభిమతం ఎవరు కొనుగోలు చేసినా కనీస మద్దతు ధర అది కంపెనీస్ కావచ్చు వేరే ఇంకెవరైనా కావచ్చు ఎవరు కొనుగోలు చేసినా కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొనుగోలు చేయకూడదు ప్రతిదానికి కూడా కనీస మద్దతు ధర నిర్ణయించాలన్నటువంటిదే మా యొక్క పార్టీ విధానం షరతులతో కూడినటువంటి వ్యాపార చట్టాలను గతంలో కొన్ని కొన్ని నిబంధనల మేరకు కొన్ని కండిషన్స్ పెట్టి వ్యాపార చట్టాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది ఆ విషయంలో మద్దతు ఇచ్చినంత ఆ కండిషన్స్ ఏదైతే మేము గతంలో పెట్టామో అది ముఖ్యంగా ఈ యొక్క కనీస మద్దతు ధర గురించి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం దేవాలయాల్లో జరిగినటువంటి ఘటనల అంశంపై సమగ్ర వివరాలతో మేము ఆ పార్లమెంట్ లో ప్రస్తావించడం జరుగుతుంది దీంట్లో ఇంచుమించుగా 10 కేసుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినటువంటి దాంతో ఆధారాలతో సహా మన ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఈ అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం పార్లమెంట్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నందిగామ టెక్కల్లో ఒక నంది విగ్రహాన్ని ఒక దేవాలయం నుంచి పెకలించి నడి రోడ్డు మీద పెడుతున్నప్పుడు సీసీ కెమెరాల్లో దీంట్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి ప్రమేయం అచ్చెన్నాయుడు ప్రమేయం డైరెక్ట్గా కనపడతా ఉంది దాంట్లో దురదృష్టవశాత్తు ఒక ఈనాడు పత్రికా విలేకరి కూడా ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆ విజువల్స్ అన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా బయటపెట్టడం జరుగుతుంది ఇక అంతర్వేది రథంపై ఆల్రెడీ ఒక 1.13 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రథాన్ని తిరిగి నిర్మించడం జరిగింది వైజాగ్ రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి అలసత్వ ధోరణిని మా పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చి రైల్వే మంత్రితో మాట్లాడి ఆ విషయాన్ని కూడా షార్ట్అవుట్ చేయాలనని దిశానిర్దేశం చేయడం జరిగింది మరికొన్ని బిల్స్ ముఖ్యంగా ఈ బిల్స్ మాత్రమే కాకుండా ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ బిల్ ఒకటి చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్లు కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్లో ముఖ్యంగా కొన్ని కొన్ని ట్రైబ్యునల్స్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది పార్టీ యొక్క విధి విధానాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రివర్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకే ఒక సొల్యూషన్ అన్నటువంటిది
నదులన్నిటినీ కూడా జాతీయం చేసి ఇంటర్లింకింగ్ చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఎక్కడైతే ఎంత వాటర్ అయితే వస్తుందో ఆ వాటర్ దామాషా పద్ధతిపైన ఏ ఏ రాష్ట్రాల్లో ఎంతెంత విస్తీర్ణం భూ విస్తీర్ణం ఉంది అనే దాన్ని బట్టి ఆ 15 రోజులకు ఒకసారి ఆ వాటర్ ని షేరింగ్ చేసుకోవాలి అన్నటువంటిది పార్టీ యొక్క విధి విధానం దాని విషయంగా మా యొక్క పార్టీ ఏ బిల్లు పార్లమెంట్ లోకి వచ్చినా కూడా ఇదే విధి విధానాలను పాటించడం జరుగుతుంది మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అన్ని ఒకసారి మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ బిల్లు కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది డిఎన్ఏ టెక్నాలజీస్ బిల్లు వచ్చే అవకాశం ఉంది అలాగే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు కూడా వచ్చే అవకాశం ఉంది రెగ్యులరైజేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్ మ్యారేజెస్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఇవి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే వెల్ఫేర్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ బిల్లు వచ్చే అవకాశం ఉంది సినిమాటోగ్రఫీ బిల్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది డ్యామ్ సేఫ్టీ బిల్లు వచ్చే అవకాశం ఉంది లాస్ట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్ 2020 పోర్ట్లన్నీ కూడా ఉన్నటువంటి సీ పోర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు రెండుగా క్లాసిఫై చేశారు మేజర్ పోర్ట్స్ మైనర్ పోర్ట్స్ అన్నటువంటివి మైనర్ పోర్ట్స్ అన్నటువంటివి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి మేజర్ పోర్ట్స్ అన్నటువంటివి కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి మైనర్ పోర్ట్స్ గురించి కూడా కేంద్రం కొంత అధికారాన్ని తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క బిల్లులో ఉన్నట్టుగా తెలుస్తుంది అటువంటి అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత అది రాష్ట్రాలకు వ్యతిరేకమైనట్లయితే దానిపైన సరైనటువంటి మనం పందాన్ని అనుసరిస్తూ ఏ రకంగా డీల్ చేయాలన్నటువంటిది బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది జడ్జిమెంట్ వచ్చి హాఫ్ అన్ అవర్ కూడా కాల 30 మినిట్స్ ఇది అధికారులు సీఎం గారి పరిశీలనలో ఉంది అది జడ్జిమెంట్ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది వి కెనాట్ బి ఎ పార్ట్ ఆఫ్ ఈగో బ్యాటిల్ అనే పదాన్ని వాడింది ఈగో బ్యాటిల్ అంటే ఒక ఈగో అననే దానికి అవకాశం లేదు ఆయన నిర్ణయం ఎస్సీసీ నిర్ణయం ఆయన తీసుకున్నారు ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కారణాలను కూడా వివరించడం జరిగింది ఏ కారణాల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరపలేము అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టుకి హైకోర్టుకి కూడా విన్నవించుకోవడం జరిగింది దానిపైన ఇచ్చినటువంటి తీర్పుని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఒక ప్రతి సీజన్లో 15 రోజులనే ఏదైతే చెప్పామో అంటే 15 రోజులని ఎందుకు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని అంటే కొన్ని సంవత్సరాల్లో వరదలు ఉంటాయి కొన్ని సంవత్సరాల్లో కరువు ఉంటుంది ప్రతి 15 రోజులకి ఎంత క్వాంటమ్ ఆఫ్ వాటర్ వస్తుందో ఆ వాటర్ని ఆ యొక్క రాష్ట్రాల ఆ జియోగ్రాఫికల్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి ఆ దామాషాలో షేర్ చేసుకోవాలి అన్నటువంటిది పార్టీ యొక్క విధానం Thank you.